నమస్కారం, నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్. సర్దార్ సర్వాయ్ పాపన్న సేన యువత ప్రెసిడెంట్ని. నేను ఈరోజు ప్రజలకి ఒకటే చెప్తున్నా, టీఆర్ఎస్ గవర్నమెంట్ గారికి ఒకటే చెప్తున్న విన్నపము, తెలంగాణ గవర్నమెంట్ తాడిచెట్టు మీరికి పడిపోయినాక 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అది చనిపోయినాక ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది బతుకున్నోళ్ళకి? నేను ఒకటే విన్నపం చేస్తున్న గవర్నమెంట్కి, కేసీఆర్ గారు ఇలాంటి గుడిసెలు తాటి వనంతోటి తాటి ఆకులతోటి గుడిసెలు వేసుకొని మా గౌడ సోదరులు, మా గౌడ పెద్దనాన్నలు, తాతలు, బాబాయిలు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ గుడిసెలనే కళ్ళమ్ముకుంటుర్రు. నేను ఒకటే విన్నపం చేస్తున్న తెలంగాణ వచ్చినాక తెలంగాణ వ్యాప్తంగా వనంలో ఇలాంటి గుడిసెలు ఎన్నో ఉన్నాయి. గవర్నమెంటు 100 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. దయచేసి ఈ గుడిసెలు తీసేసి రేగులతోటి షెడ్డులు వేసి నిర్మాణం చేస్తే వీళ్ళు కళ్ళమ్ముకుంటారు. బొల్లపల్లి గ్రామం నల్లగొండ జిల్లాలో ఇలాంటి గుడిసెలు 50 ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 1000 గుడిసెలు ఉంటాయి. దయచేసి వనంలో ఎవరి గుడిసెలు తీసేసి వాళ్ళకి రేకుల షెడ్డులు వేస్తే చాలా బాగుంటుంది, గవర్నమెంట్కి కూడా పేరు వస్తుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కేటీఆర్ గారు ఈ ఆలోచన మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి గౌడ కులస్తులకి కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి ఇచ్చిర్రు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సత్యరాజ్ గౌడ్ గారు మాట్లాడతారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు మన గౌడ కులస్తుల గురించి తెలంగాణ కౌండిన్య ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద మన రాజేంద్ర నగర్ బుద్వెల్లో రంగారెడ్డి జిల్లాలో 5 కోట్ల రూపాయలతోటి మన ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేయడము తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఒకటి విన్నపం చేస్తూ ఉన్నాము. అందరు బీసీ కులాలకు కూడా అన్ని కట్టించిరు. మేము హర్షం వ్యక్తం చేస్తూ అలాగే గొల్ల కుర్మలకి సబ్సిడీ కింద లోన్లు ఇస్తున్నారు, సబ్సిడీ కింద గొర్రెలు బర్రెలు అన్ని ఇస్తున్నారు. మేము దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌడ కులస్తులకి చెట్టు మీదకించి పడితే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తున్నారు సంతోషం, కాకపోతే బతికున్నప్పుడు వాళ్ళకి సబ్సిడీ కింద లోన్లు ఇచ్చి అట్లాగే గౌడ కులస్తులకి కళ్ళు పాకలని ఇలాంటి గుడిసెలని తీసేసి ఎవరి జాగలల్లో వాళ్ళకి, ఎవరి అడ్డలల్లో వాళ్ళకి కనీసము కళ్ళు పాకలు షెడ్డు లెక్క ఒక రేకుల షెడ్ని కట్టిస్తే గౌడ కులస్తులకు ఎంతో కొంత మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా పెద్ద మనుషులు మా గౌడ సోదరులు అందరూ వాళ్ళ అంతరంగ విషయాన్ని మాట్లాడతారని వినవిస్తున్నాను. గౌడ షెడ్డు వేయించాలని మేము కోరుతున్నాము. కళ్ళు పాక ఎవరు అడవి వాళ్ళకే కళ్ళు ఒకటి కళ్ళు షెడ్డు వేయించాలని మేము కోరుతున్నాము. చనిపోయినాక 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇస్తారు, బతుకున్నప్పుడు ఒక లోన్ శాంక్షన్ చేయాలి, ఇప్పుడు ఒక షెడ్ వేసేయాలి, మాకు మంచుకున్నప్పుడే చేయాలి, చచ్చిపోయినాక మాకెందుకు పైసలు? మేము మా ఓళ్ళు చూస్తారు, ఓళ్ళు చేస్తారు. ఎన్ని పాకలు ఉన్నాయి? ఎన్ని పాక మా ఊర్లో 50 పాకలు ఉన్నాయి, 50 నుంచి 80 దాకా ఉన్నాయి. మాకు ఏమని కేటీఆర్ని కోరుతున్నాము. సంతోషకరం. జయ గౌడనా. జయ గౌడనా.